ఏంటి మామ ఏంటి తెగ చదివేస్తున్నావు మా ఏ మాటగా మాట్రా కొంతమంది ఏ హోదాలో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా వాళ్ళకున్న మంచితనమే వాళ్ళని ఓ రేంజ్లో తీసుకెళ్తుంది మామ ఎవరైనా సరే ఎలాంటి వ్యక్తులైనా సరే వాళ్ళకున్న స్వభావమే వాళ్ళు ఏంటో చూపిస్తుంది బయట ప్రపంచానికి. ఇప్పుడు ఫ్యాషన్ ఈవెంట్స్ అనుకో, షాప్ ఓపెనింగ్ అనుకో, ఏదైనా సరే ఒక సెలబ్రిటీ వస్తున్నాడంటే ఎంతో కొంత డబ్బులు తీసుకొని తూతు మంత్రంగా వచ్చేసి ఏదో చూసేసి ఫోటోలు అనేసి వెళ్ళిపోతాడు, అంటే తుర్రమని వెళ్ళిపోతాడు. ఇక చూసుకుంటే కొంతమంది మంచి స్వభావంతో అసలు ఏమి ఆశించకుండా వాళ్ళకున్న గొప్ప మనసుతోటి ఎంత తక్కువ స్థాయి ఉన్న దగ్గర అంతే, ఓ లో స్థాయి అబ్బాయి అనుకో, ఓ లో స్థాయి అమ్మాయి అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి మనసుతో ఆశీర్వదించడమో లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడమో చేసి వస్తారు మామ. ఇంతకేం జరిగింది మామ? ఏం కాదు, అసలు విషయం ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ వైఫ్ అని చూసావు, స్నేహారెడ్డి గారు, స్నేహారెడ్డి గారే. ఇప్పుడు స్నేహారెడ్డి గారు వాళ్ళ దగ్గర పనిచేసే కార్ డ్రైవర్, అంటే కార్ డ్రైవర్ అంటే ఆయనే కాదు, ఓపెన్ చేస్తున్న షాపు వాళ్ళ మిసెస్ చేస్తుంది, అంటే కార్ డ్రైవర్ వాళ్ళ వైఫ్. ఇంతకేం షాపు? అది బ్యూటీ సెలూన్ అని ఓపెన్ చేస్తుందంట. ఏది స్నేహారెడ్డి డ్రైవర్ నడిచేసావా, వాళ్ళ వైఫ్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఒక ఇంకా అల్లు అర్జున్ వైఫ్ పైగా ఇంకా క్రేజ్ ఉంది, అరవింద్ కోడలు, చిరు ఫ్యామిలీ, ఇంకేదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఏదో పిలిచారు, ఇలా రండి షాప్ ఓపెనింగ్ కొంచెం మీ చేతుల మీద ఓపెన్ చేస్తే బాగుంటుందని ఏదో అడిగారు. ఇంకా లేదు లేదు పనులు ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది, ఏం చెప్పలేదు, ఒకటే నేను వస్తానని చెప్పేసి ఇంకా మాట ఇచ్చేసింది అంతే. కానీ మాట తప్పకుండా వెళ్ళి షాప్ ఓపెన్ చేసిందాను, మంచి మనసుతో షాప్ ఓపెన్ చేసేసింది. అంత పెద్ద సెలబ్రిటీ అయినా మరి కూడా ఆ రకంగా వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించడం చాలా గొప్ప విషయం. గొప్ప విషయం అన్నమాట. ఇంకా ఈ రకంగా హెల్పింగ్ చేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకవేళ అసలు నాకు ఇంత డబ్బులు కావాలి అని డబ్బులు తీసుకొని ఈవెంట్కి కానీ ఆ షాప్ ఓపెనింగ్ కానీ వెళ్ళలేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు తెలుసా, కొంతమంది సెలబ్రిటీలు, చాలా మంది సెలబ్రిటీస్ కూడా దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకుందామని, ఇప్పుడు పార్టీ ఈవెంట్స్ కావచ్చు, ఫ్యాషన్ పార్టీస్ కావచ్చు, ఏ రకంగానే డబ్బులు ఏ విధంగా క్యాష్ చేసుకుందనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ఈ రకంగా తన దగ్గర పనిచేసే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించాలనే విధానం అనేది చాలా గొప్ప విషయం మామ. నిజం ఇప్పుడు నువ్వు అదే రకంగా చెప్తే ఇంకా ఇల్లే స్నేహరెడ్డే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. అవును, వాళ్ళ ఫ్యామిలీలో ఉపాసన కూడా చాలా ట్రెండింగ్. వైఫ్ ప్రతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో బయట, ఈ ధూమ్ధామ్గా ఆవిడ హడావిడి వేరు సినిమాల్లో, ఈవిడ ఈయన హడావిడి ఓ రేంజ్లో అయితే ఆవిడ హడావిడి ఓ రేంజ్ బయట. చాలా మంచి హెల్పింగ్ ఓ పేదవాళ్ళు అంటే సాయం చేస్తుంది, ఓ ఈవెంట్ అతను ఏం ఆశించదు అలాగే వెళ్తుంది. ఈవిడే కాదు ఇంకా బాలీవుడ్ అతను షాహిద్ కపూర్, రైట్, మీరా రాజ్పూత్ గారు, అవును, ఆవిడ కూడా ఇలా ఫ్రెండ్స్ ఒక రకంగా, ఇదంతా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంట. పైకి చూసుకుంటే ఇంకా ఫ్యామిలీ రిలేషన్షిప్ ఫ్రెండ్లీ నేచరే కాకుండా ఫ్రెండ్లీ మంచి, అవును, ఇలా ఈ మంచి స్వభావం గలవారు మామ వీళ్ళందరూ. వీళ్ళు కానీ చెప్తున్నా వీళ్ళు చేసే మంచి పనే వాళ్ళు రేంజ్లో ఓ హోదాలో వీళ్ళని ఖచ్చితంగా నించబెడుతుంది. ఇంత మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళని నిజంగా పోడాల్సిందే మామ. రోజంతా పోడకపోయినా పర్వాలేదు, 5 నిమిషాలైనా ఓ 10 నిమిషాలైనా మెచ్చుకోవాల్సిందే. అంటే వాళ్ళు చేసిన పనికి మనం ఒక రకంగా మెచ్చుకోవడం తప్పు లేదని అంటే అస్సలు తప్పులేదు. ఇంకా నువ్వే రోజు తీసుకుని వస్తావు, నిన్ను మెచ్చుకునే రోజు ఏ రోజు అని చూపిస్తావేమో చూడాలా. వాళ్ళు సెలబ్రిటీస్ మామ, మనం ఇంకా సెలబ్రిటీస్ కాలే కదా. మంచి మనసు ఉంటే నీ గురించి కూడా ఉన్న 4 ముక్కలు 10 మంది చెప్పుకుంటాను కదా. వాళ్ళు చేసే 10 మంది చెప్పుకుంటాం మామ, మనం చేసే 10 మంది కూడా చూడరు. భలే ఓడివే, మంచి చేసేది ఎవరైతే ఏంటి, నువ్వైనా నేనైనా ఆవిడైనా సరే ఏదైనా మంచి చేస్తే వాళ్ళ పేరు మంచిగానే కనబడుతుంది. ఒక పంచే మామ, ఒక పంచే, ఇప్పటికిప్పుడు నువ్వు బ్యూటీ సెలూన్ ఓపెన్ చేయి, నేను వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తా. అవును, అప్పుడు 10 మంది చెప్పుకుంటారు 10 విధాలుగా. అవును, నాకు ఇచ్చేది అప్పు నువ్వే ఇవ్వు అయితే ఓపెన్ చేస్తాను, లేదంటే ఇక వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అప్ చేసుకుని రావాలి. ఇప్పుడు ఏ బ్యాంక్ కన్నమేయాలంటో చెప్పు. ఏమో మరి కన్నమేయాల్సింది, మనకి డబ్బులు ఏంటంటే కన్నమేయాలి. సరే సరే, ఇది ఎక్కడికి వెళ్తుంది కానీ ముందు ఇప్పుడు ఇప్పుడు చేసిన మంచి పని వాళ్ళకి ఎలా అనిపించిందో ఒకసారి అడిగేద్దాం. ఓకే సార్. ఓకే, మరి స్నేహారెడ్డి గారు చేసిన ఈ పని మీకు ఎలా అనిపించింది ఈ విషయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. అలానే ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.